శ్రీకాకుళం జిల్లాలో రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బెడ్స్ ఆక్సిజన్ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు పేషెంట్స్ మొగ్గు చూపుతున్నారు. కనీసం కోవిడ్ పేషెంట్లకు ఆహారం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటాలిటీ అత్యంత దారుణంగా ఉందంటూ ఇన్ పేషెంట్ గా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ తాను ఎదుర్కొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని వేడుకుంటున్నారు. గత రెండు రోజుల కిందట కోవిడ్ పాజిటివ్ ఎఫెక్ట్ అయిందండి. ఈ ఎఫెక్ట్ అయిన వర్షం మాకు శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. హాస్పిటల్లో రాత్రి 7:30-8 గంటలకు అడ్మిట్ చేస్తే ఇప్పటి వరకు కూడా, అంటే మరుసటి రోజు 12:30 వరకు కూడా మా అమ్మగారికి ఒక సెలైన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ కూడా ఎక్కించలేదండి. నాకు ఇంటర్ క్యాడ్ ఆల్రెడీ ఉన్నందువల్ల ఒక సెలైన్ ఎక్కించడం జరిగింది. పదే పదే అడిగినాను. రాత్రి అడిగితే 12:30 వరకు కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయలేదండి. హాస్పిటల్లో నిన్న 12:00 భోజనం పెట్టారు. నిన్న రాత్రికి 2 పేషెంట్లకి భోజనం పెట్టడానికి రాత్రి 12 గంటల దాకా అడిగితే కూడా ఇవ్వలేదండి. మళ్ళీ మేము పే చేసి జాయిన్ అయ్యామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా కాదు. నేను ఈహెచ్ఎస్ జాయిన్ అయ్యాను. మా మదర్కి పేమెంట్లో జాయిన్ చేశాము. ఇప్పటి వరకు నేను డ్యూటీ డాక్టర్ గారిని చూడలేదండి. వచ్చిన దగ్గర నుండి అవేవో పారాసెటమాల్ టాబ్లెట్లు, ఓ జింక్ టాబ్లెట్ తెచ్చి పడేస్తున్నారు, ఓ 2 సెలైన్లు పెట్టి వెళ్ళిపోతున్నారండి. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదండి. హాస్పిటాలిటీ అస్సలు బాగాలేదు. నిన్న రాత్రి 12:30 తెచ్చిన ఫుడ్డు 11:59 తెచ్చిన ఫుడ్డు నిన్న 12:00 అండి. పిచ్చి వాసన స్మెల్ వస్తుంది. అది సామాన్యుడు ఎవడో తిన